అంతే చెప్పండి బ్రో, ఖచ్చితంగా రివీల్ చేయాలా? అంటే చెప్పాలనుకుంటే చెప్పు, నేను మామూలుగా అడుగుతున్నాను. 27 27 ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? అంటే ఏదైనా చేద్దాం అనుకున్న ఫైర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? డల్లింగ్ ఫైర్ ఎప్పుడు ఉండే డల్లింగ్ అలా ఉండదు. అంటే ఒక ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత అది నాకు ఇంకా రాలా. ఒక మనం ఏం చేయాలనే ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు రాలా. ఏం చేయాలనే నాకు రాలా డల్లింగ్. ఏదో నేను చేద్దామని దేవుడు నన్ను ఈ మార్గం వైపు నడిపించినాడు డల్లింగ్. ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఇట్ వాస్ నెవర్ మై డ్రీమ్ ఆర్ ఇట్ వాస్ నెవర్ మై డెస్టినీ దాట్ ఐ థాట్ ఆఫ్. ఏంది డల్లింగ్ ఇంజనీరింగ్ ఏంది, నేను చదవడం ఏంది, కరోనా రావడం ఏంది, నేను ఆపేయడం ఏంది, తర్వాత ఏంది టిక్టాక్ ఏంది, అగ్రికల్చర్ మీద వీడియోస్ చేయడం ఏంది, తర్వాత సీరియల్ అక్కడ చూడడం ఏంది, రెండు బిల్లు రావడం ఏంది, నేను రావడం ఏంది, సీరియల్ ఆడిషన్ వేయడం ఏంది, సీరియల్లో నాకు మంచి పాత్ర రావడం ఏంది, తర్వాత సీరియల్లో నాకు నచ్చక నేను బయటికి రావడం ఏంది, సినిమాల్లోకి వెళ్ళాలి అనుకోవడం ఏంది, సినిమాల్లోకి నేను వెళ్ళలేకపోవడం ఏంది, సముద్రం లాంటి సినిమాల్లో నేను ఎరైతానో సొరైతానో బలైతానో తిమింగలం అవుతానో నాకో తెలియదు, దూరాల దూకాల అనుకుని దూకడం ఏంది, స్క్రాచ్ నుంచి వాళ్ళతేరు వేరేలో చిరంజీవి సార్ రావితేజ సార్తో నేను యాక్ట్ చేయడం ఏంది, వాళ్ళిద్దరు నా కళ్ళతో చూడడం ఏంది, మంగళవారంలో రెస్టారెంట్లో అజయ్ భూపతి సార్ కూర్చోవడమే, నేను పోయి ఏంది మాట్లాడడం ఏంది, నాకేంది రోల్ రావడం ఏంది, అది పాయల్ రాజ్పూట్ గారితో రొమాన్స్ చేయడం ఏంది, కాంబినేషన్ సీన్స్ చేయడం ఏంది, దేవరాలు ఎన్టీఆర్ సార్ ఏంది, నేనేంది ఆయన పక్కన నిలబడడం ఏంది, ఫ్రెండ్ క్యారెక్టర్గా చేయడం ఏంది, ఆయన ఏంది నన్ను చూసేది, మంగళవారంలో నేను నటించేది ఏంది, చూసేది ఏంది, గుర్తుపట్టడం ఏంది, అప్రిషియేట్ చేయడం ఏంది, నాది కానీ ఇండస్ట్రీలో నాది కానీ భాషలో తమిళ ఇండస్ట్రీలో నేనేంది పోవడం ఏంది, ఎస్కేట్ ఉంటే అమర 100 కోట్ల సినిమా బడ్జెట్లో మెయిన్ క్యాస్ట్లో శివకార్తికేయన్ సార్ పల్లవి గారు ఇంకా 3 తర్వాత నా పేరు రావడం ఏంది, ఇట్ వాస్ నెవర్ మై డ్రీమ్, ఇట్ వాస్ నెవర్ మై డెస్టినేషన్ అని నేను అనుకున్నా. బట్ వచ్చినాం, వచ్చిన తర్వాత తగ్గేదేలే. నేను ఏది నిర్ణయించుకొని ఇది నా జర్నీ అనుకొని మొదలు పెట్టండి, నాకు దేవుడు ఇంత ఆ జర్నీ చూడాలి యాజ్ ఇఫ్ ఇట్ వాస్ డెస్టిన్ ఫర్ మీ. ఇప్పుడు ఆపరేషన్ వెడ్డలింగ్ ఏదో వేద్దామని వచ్చుంటో, ఏదో నిరూపిద్దుకుందామని వచ్చుంటో, కానీ జీవితం నేను ఇట్లా మలిచింది, యు ఆర్ డెస్టిన్ ఫర్ దిస్ అనే నమ్మకం వచ్చినప్పుడు దీంట్లోనే ఎంతైనా చేయాలా, ఎంతకైనా తెగించాలా, ఏం చేసినా మళ్ళీ నిరూపించుకోవాలా అనే ఫైర్ వస్తుందా? ఆ ఫైర్ నాకు వచ్చింది డల్లింగ్. ఇంక వెనకపోవడాలు లేవు. మా ఆంటీ ఏమైతే డల్లింగ్, దేవుడు నాకు 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం ఇచ్చాడు, సేద్యం చేసుకుంటా, అది ఇప్పుడు చేస్తూనే ఉండ కదా, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో కొడత, నా వల్ల అయినంత, నాకు తగినంత, నాకు ఓపిక ఉన్నంత, నేను అలసట పొందనంత వరకు కొడత ఉండేది. ఎన్ని జరిగినా తగ్గండి నాలో ఈ ఫైర్ తగ్గదు. తప్పు చేస్తున్నావా, ఎవరన్నా మాయ చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, ముంచేస్తున్నావా, మనల్ని నమ్ముకున్న నమ్మకం నిలబెడుతున్నాం, మన వల్ల ఇది చేస్తున్నాం, మనం ఏదైతే చేయాలని దేవుడు మనల్ని పుట్టించినాడో దానికోసం కష్టపడుతున్నాం, తగ్గేదిలే.